డియర్ డాక్టర్ టీవీ, మా అన్నయ్య వయసు 38 సంవత్సరాలు. తను ప్రతిసారి చేతివేళ్లను విరుస్తూ ఉంటాడు. అప్పుడు చేతివేళ్ల కీళ్లలోని శబ్దాలు వస్తూ ఉంటాయి. అలా చేయకూడదు అంటే వినడు. ఈ అలవాటు వల్ల చేతివేళ్లకు ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా? ఈ అలవాటును మా అన్నయ్య మానాలంటే ఏం చేయాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చేతివేళ్లు మనం ఇట్లా విరిచినప్పుడు, బ్రేక్ చేసినట్లు అయినప్పుడు జాయింట్లో ఉన్న ప్రెషర్ అంటే వాక్యూమ్ అనేది ఎస్కేప్ అవుతుంది ఆ జాయింట్ పక్క సందులోంచి. సో అది అట్లా వెళ్ళినప్పుడు నాయిస్ అనేది వస్తుంది. అది చాలా కామన్గా చాలామందికి అలవాటు ఉంటుంది. కాకపోతే ఏంటంటే రోజుకు ఒక 20-30 సార్లు చేస్తే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. రోజుకు ఒకసారి 2 సార్లు చేస్తే లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఎందుకంటే ఇది ఓన్లీ ఎస్కేప్ ఆఫ్ ఎయిర్, దానివల్ల కాట్లేజ్ అనేది ఏమి డ్యామేజ్ అవ్వదు. కాట్లేజ్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుందంటే చేతివేళ్ళు ఒకటే పొజిషన్లో ఇట్లా కాన్స్టెంట్గా పెట్టి కంప్యూటర్ మీద కానీ లేదంటే ఫోన్ మీద కానీ పట్టుకొని ఉన్నప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ వల్ల కాట్లేజ్ పైన లోడ్ పడి అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే జాయింట్ కదులుతుందో లోపల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, లూబ్రికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అట్లాగే ఈ ఆర్థరైటిస్ అనేది రాకుండా ఉంటుంది. ఇట్లా వేళ్ళు విరిచినప్పుడు ఆర్థరైటిస్ అనేది ఏమి రాదు, బట్ జాగ్రత్తగానే ఉండాలి. దాన్ని మనం రోజుకు ఒక 20-30 సార్లు చేయకుండా ఒక 1-2 టైం చేస్తే నష్టమైతే లేదు దానివల్ల.